వరంగల్లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాత్రివేళ నానా హంగామా చేశాడు. ఫుల్లుగా తాగి నడి రోడ్డుపై తుపాకీ పట్టుకుని తూలుతూ ఇతరులకు భయాందోళన కలిగించాడు. ఖైదీలకు సెక్యూరిటీగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ వీరంగం చూసి అక్కడున్న వారంతా బిత్తరపోయారు. వరంగల్లోని గోపాలస్వామి గుడి దగ్గర ఈ ఘటన జరిగింది. రాత్రివేళ రోడ్డుపై నిలబడ్డవారి వద్దకు వెళ్తూ చేతిలో తుపాకీ చూపిస్తూ గాలిలో తుపాకీని తిప్పుతూ హల్చల్ చేశాడు. తుపాకీని ఎక్కడ పేల్చుతాడో అనే ఆందోళనతో చుట్టుపక్కల వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు హెడ్ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సదరు కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.